యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. రోమిల్ రాసిన పత్రికకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. రోమిల్ రాసిన పత్రిక 10:4. క్రైస్ట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద లా సో దట్ దేర్ మే బి రైచియస్నెస్ ఫర్ ఎవ్రీ వన్ హూ బిలీవ్స్. ఇక్కడ రెండవ చక్కటి నిబంధనని లేక కవెనెంట్ని ఆయన ఆరంభించడం మనం చూస్తా రావచ్చు. ఎప్పుడైతే క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క అంతమై ఉంటున్నాడు, ఎప్పుడైతే యేసు ధర్మశాస్త్రాన్ని అంతం చేయలేదో, ప్రతి ఒక్కడు ధర్మశాస్త్రాన్ని చేసి నీతిమంతుడు అవడానికి ప్రయత్నం చేసేవాడు, దేవుడు ఆ ఉద్దేశంతో ఇవ్వలేదు, అయితే మనిషి ఆ ప్రయత్నం చేసేవాడు, యేసు వచ్చి ధర్మశాస్త్రం యొక్క నియమాలన్నిటినీ ఆయన శరీరంలో నెరవేర్చాడు. ధర్మశాస్త్రం బట్టి మన మీద పడవలసిన ఉగ్రతంతా ఆయన శరీరంలో ఆయన నెరవేర్చాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఒకటేసారి మన కొరకు ముగించి వేస్తూ వచ్చాడు. ఈ దినాన ధర్మశాస్త్రం మీద ఆధారపడాల్సిన అవసరము లేదు. మన ఆధారము, మన నిలకడ స్థలము, మన దాగు స్థలము ధర్మశాస్త్రము అనుగ్రహించే నీతి కాదు. ఒకవేళ ఆ నీతి అయితే మనం భయంతోనే బ్రతకాలి జీవితాంతం. ఆయన మనల్ని పిలిచేది క్రీస్తు ధర్మశాస్త్రం నెరవేర్చేసిన వాడిగా ఆయన మనకు అనుగ్రహించే నీతిలోనికి పిలుస్తాం. ఎంత ధన్యులం, ఎంత ధన్యులం. ఈ ధర్మశాస్త్రం మన వల్ల కాదు, ఎంత ప్రయత్నం చేసినా మన వల్ల కాదు. ఎంత భక్తుడైనా తన శక్తితో ప్రయత్నం చేస్తే ఏనాటికి కాని ఈ ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆయన ముందు నిలబడడానికి దేవుడు నీ శక్తి మీద ఆధారపడి మనం అస్సలు పిలవట్లేదు. దాన్ని పూర్తిగా నెరవేర్చేసిన యేసు మీద వచ్చి నిలబడుతున్నాడు. ఆయన మొత్తం చేసేసాడు. సువార్త అంటే ఇదే కదా, మనం చేయలేనిది ఆయన మన కొరకు చేశాడు, మనం మోయలేని శిక్ష ఆయన మన కొరకు మోసాడు, ఆయన తీర్చలేని ఆ రుణాన్ని ఆయన మన కొరకు తీర్చాడు, మనం వెళ్ళలేని స్థలానికి ఆయన మనల్ని తీసుకెళ్తున్నాడు, మనం సంపాదించలేని రక్షణని ఆయన మన కొరకు సంపాదించాడు. ఈనాడు ఆ యేసు ప్రభుని ధర్మశాస్త్రం యొక్క అంతముగా చూస్తే ఎంత విడుదల, ఎంత స్వేచ్ఛ, ఎంత స్వాతంత్రం, ఎంత నెమ్మది, ఎంత శక్తి. ఇంకా ధర్మశాస్త్రం కాడి కింద ఉంటే ఏ రోజుకా రోజు స్వనీతి అనే కూపంలో మునిగిపోతున్నావు. ఆ కాడిని మోయాలనుకుంటున్న ప్రతిసారి ఇంకా లోతుల్లోనికి దిగజారిపోతున్నావు. ఒక్కసారి ఆయన దగ్గరకు వచ్చి, యేసు ధర్మశాస్త్రానికి అంతం, దీన్ని బట్టే ఇది నాన్న నేను నీతిమంతుని అవ్వగలుగుతా వచ్చాను. ఆయన చేసి కొంచెం వదిలిపెట్టాడు, దాన్ని నువ్వు ముగించాలనేది ఏం లేదు, పూర్తిగా చేశాడు. అందుకే సులువ మీద సమాప్తమైంది అని చెబుతా వచ్చారు. ఏమి సమాప్తమైంది? ఈ శిక్ష సమాప్తమైంది, ధర్మశాస్త్రం నీ బదులు ఆయన నెరవేర్చడం కూడా సమాప్తమైంది. ఇది నాన్న నేరుగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన కృప మీద ఆధారపడి నా బదులు నువ్వు, ఆయన నీ బదులు క్రయధనాన్ని తండ్రికి చెల్లించాడు, నీ బదులు ధర్మశాస్త్రాన్ని కూడా ఆయనే నెరవేర్చాడు, నీ బదులు ఆయన సెలవైబడ్డాడు. చాలాసార్లు నా బదులు ఆయన సిలువేయబడ్డాడని నమ్ముతాం, కానీ నా బదులు ఆయన ధర్మశాస్త్రాన్ని ముగించాడు అని నమ్మము. ధర్మశాస్త్రపు నీతి విశ్వాసులు కూడా ఈ దినాల్లో వెంబడిస్తున్న అపాయకరమైన దినముల్లో బ్రతుకుతున్న యేసుని వెంబడించు, సజీవుడైన యేసుని వెంబడించు, యేసు శక్తితో జీవించు. ఇంత విడిపించబడి, ఇంత విమోచించబడి అపోజిదైన పౌలు రోమీలకి అన్యులైన వారికి పత్రిక ఎందుకు రాస్తున్నాడు అని అంటే, మీరు తిరిగి ఆ పాత స్థితికి వెళ్ళిపోవద్దు. మీకంటే భక్తిగా, మీకంటే బాగా బయటకి కనిపించి, బాగా ఆమోదపు ముద్రలు పొంది ప్రఖ్యాతి పొందుతున్న వారిని చూసి, వారు ధర్మశాస్త్రం నెరవేర్చినందుకు, ఇది చేసినందుకు, అది చేసినందుకు, ప్రగల్భాలు పలికినందుకు వారు ఎంత పెద్దగా కనిపిస్తున్నారు అని ఆ అపోహలో పరిగెత్తద్దు. మనం పెద్దగా కనిపించడానికి మనల్ని రక్షించలేదు, యేసు పెద్దగా కనిపించడానికి మనల్ని రక్షించాడు. కాబట్టి మనల్ని మనం అప్పగించుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు. యేసు ధర్మశాస్త్రానికి అంత ప్రయాసపడ్డం మాని ఆయన కాడి కిందకి రా, ఆయన కాడి సులువు, ఆయన బరువు తేలిక. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మా కొరకై నిన్ను నీవు అప్పగించుకొని సజీవమైన మార్గములో మమ్మలను నీ వారిగా చేసుకోవడానికి ధర్మశాస్త్రాన్ని ఈ శరీరములో నీవు అంతము చేసినందుకు నీకు వందనాలు. దాని నియమనిష్టలన్నింటినీ పూర్తి చేసినందుకు నీకు వందన స్తుతులు అర్పిస్తూ జీవితంలో ఎన్నడూ వెనక్కి చూడక నిత్యము నీవు ముగించిన కార్యంపై నిలబడే కృపను అనుగ్రహిస్తున్నావు. యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.